తూర్పు గోదావరి జిల్లాలో 30 చోట్ల ఏటి గట్లు బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. ముమ్మిడివరం, పి గన్నవరం నియోజకవర్గాల్లో గండ్లు పడే ప్రమాదం ఉండడంతో ఇసుక బస్తాలు మట్టితో గత రాత్రి నుంచి రక్షణ చర్యలు చేపట్టారు. సీతానగరం మండలం రఘుదేవపురం కాటవరం దగ్గర గండ్లు పడకుండా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. ఏటి గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో భయం భయంగా గడుపుతున్నారు జనం. గోదావరి వరద ప్రవాహ ఉధృతి గంట గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి 23,70,000 క్యూసెక్ల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. అలాగే గోదావరి నీటి మట్టం కూడా ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద చూసుకుంటే 20.5 అడుగులు ఉంది. అయితే ఈ ఏదైతే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. పైనుంచి విడుదలవుతున్న నీరును బట్టి చూసుకున్నట్లయితే మరో 2,00,000 క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పూర్తిగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ లంక గ్రామాలు కావచ్చు, అలాగనే ఏటిగట్టు ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, వాటన్నిటి దగ్గర రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అలాగనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లంక గ్రామాల ప్రజలను తరలించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే గోదావరి గట్టు వద్ద అయితే మాత్రం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 30 చోట గోదావరి ఏటిగట్లు బలహీనంగా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే రాత్రి నుంచి, ఎందుకంటే వరద ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న నేపథ్యంలో 25,00,000 క్యూసెక్ల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వదులుతారన్న నేపథ్యంలో పూర్తిగా ఏటిగట్ల రక్షణకు సంబంధించి అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఏదైతే ఇసుక బస్తాలు మట్టితో రాత్రి నుంచి కూడా ఏటిగట్లు పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగనే సీతానగరం మండలం రఘుదేవపురం కాటవరం వద్ద గండి పడకుండా కూడా అక్కడ కొంచెం గట్లు బలహీనంగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో కూడా ఇసుక బస్తాలు అలాగనే మట్టితో గట్లను పటిష్టం చేయడం జరిగింది. అలాగనే ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోట మండలంలో బోలవారి మండి వద్ద కూడా 5 లారీలు ఇసుక బస్తాలను తీసుకొచ్చేసి అక్కడ కూడా పూర్తిగా ఏదైతే గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల అయితే మాత్రం ఇచ్చేయటం జరిగింది. అయితే మొత్తం మీద అయితే మాత్రం ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో అయితే మాత్రం చాలా చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉండటం, అలాగనే కొన్ని చోట్ల ఏటిగట్లు చాలా తక్కువ హైట్లో ఉండటంతో ఇసుక బస్తాల ద్వారా గట్లను పటిష్టపరిచేందుకు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం సోంపల్లి వద్ద ఉన్నాము. ఇక్కడైతే ఏదైతే కాజువే ఒకటి ఉంది, ఈ కాజువే దగ్గర చూసుకున్నట్లయితే ఇసుక బస్తాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఏటిగట్టు కొంచెం డౌన్లో ఉండటంతో ఇక్కడ ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. అలాగనే కాటన్ పార్కు, నున్నవారి బాడువ, శివకోడు శివారు ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం ఇలాగనే ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం చాలా చోట్ల ఉమ్మడి గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే 30 చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. అలాగనే ఎక్కడ గండ్లు పడకుండా పూర్తిగా ఎక్కడైతే ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి, అలాగనే నీరు లీకేజ్ వచ్చే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఇసుక బస్తాలు అలాగనే మట్టి ఫిల్ చేయడం ద్వారా ఏటిగట్లను పటిష్టపరిచే చర్యలు చేపడుతున్నారు.